మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రంలోని శివారెడ్డిగూడలో డానో కంపెనీ ఎండి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో షియా లైఫ్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా హెల్త్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకుని ఉచిత మెడిసిన్ తీసుకోవాలని వారు కోరారు. గతంలో కూడా ఎన్నో మెగా ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించామని, పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు కుమ్మిడి అనురాధ, బండారి ఆంజనేయులుగౌడ్, కడుపొల్ల మల్లేష్, ఎండోమెంట్ అధికారి భాగ్యలక్ష్మి, ఎండి కయూం, డానో కంపెనీ డైరెక్టర్ వేణుగోపాలరాజు, శ్రీనివాసరాజు, రాజన్ పాండే, హెచ్ఆర్ సాంబశివరాజు, వెంకటేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నొప్పులు మరీ ఎక్కువ ఉన్నాయి, నడవలేకపోతున్నాను, అట్లా ఏమైనా ఉంటే కనుక అప్పుడే ట్యాబ్లెట్ వేయాలి. కొంచెం నొప్పులకి అయితే వేయాలి, సరేనా? వేస్తే మళ్ళీ మనసు గ్యాస్ట్రైటిస్ సమయం వస్తుంది. ఓకే, నీళ్ళు రోజు కనీసం లీటర్ తాగాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు మేము అంతకుముందు నాకు 17 ఇయర్స్ బయలాజికల్ ఎవాన్స్ కంపెనీ, పెద్ద కంపెనీ, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా తయారు చేస్తున్నారు. నేను అక్కడ టిట్నస్ టాక్సైడ్ అనే వ్యాక్సిన్ అక్కడ నేర్చుకుని ఇక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా చిన్న కంపెనీ, ఇనిషియల్గానే చాలా లాసెస్లో ఉన్నాయి. ఈ మధ్యలో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కొంచెం లాభాల్లో ఉంటాయి. సిఎస్ఆర్ స్కీమ్ కింద లాస్ట్ 2021లో చేసాము. అయినప్పటికీ మేము చాలా తక్కువ ఖరీదుతో అందరు ప్రజలందరికీ తక్కువ ఖరీదులో సప్లై చేసాం. ఇప్పటికి కొద్ది అనిపించు 189 మిలియన్ డోసెస్ సోఫార్ టెటనస్ ఆక్సైడ్ సప్లై చేసాం. అది తక్కువ, చాలా తక్కువ ఖరీదులో మిగతా కంపెనీల కంటే మా కంపెనీ ఇనిషియల్గా టు స్టార్ట్ విత్ 50 పైసలు అలా చేసి లాసెస్లో ఉండి 2019 నుంచి ప్రాఫిట్స్లో వచ్చింది కంపెనీకి. అప్పటి నుంచి సిఆర్ఆర్ స్కీము గట్కేశ్వరి లాసెస్లో ఉన్నప్పుడు కూడా నేను స్కూల్కి, ఇక్కడ గట్కేశ్వర్ స్కూల్కి కూడా 35,000 విరాళం కింద ఇచ్చాను. గర్ల్స్ని సపరేట్ చేయాలంటే అప్పుడు దాని నిమిత్తం 35,000 లాసెస్లో ఉండగానే, 18 లక్షల లాసెస్లో ఉండగానే 35,000 దానికి విరాళం కింద ఇచ్చాను. ఆ స్టేజ్ నుంచి ఎక్కువ లేడీస్ ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళు 5వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేవారు. అప్పుడు స్ట్రెంగ్త్ 20 పీపుల్ ఉండేవారు, ఇప్పుడు 45, ఇప్పుడు టోటల్ 100 పీపుల్ ఉన్నారు. ఈ సిఎస్ఆర్ స్కీమ్ ఇక్కడే కాకుండా మేము సిటీలో కూడా చేసి తర్వాత మా విలేజ్లో కూడా హెల్త్ క్యాంప్ పెట్టాం. ఇదే కాకుండా మేము క్యాన్సర్ పేషెంట్స్ కానీ, తర్వాత లేని వాళ్ళు కానీ, కొంతమంది టీచర్స్కి హెల్ప్ చేయటం, ఆ విధంగా చేసుకొస్తున్నాం. ముందు కూడా ఇదే కార్యక్రమం ఫర్దర్గా చేయడానికి, ఇంకా ఎక్కువ మొత్తంలో చేయడానికి సాయశక్తులు మేము ప్రయత్నించి పేదలకి, మధ్యతరగతి అందరికి కూడా జబ్బు నిమిత్తం అని రకరకాల జబ్బులు ఉంటే వాళ్ళకి ఉపయోగపడేట్టు మందుల నిమిత్తం కానీ, ఇతరత్ర అన్నదానాలు అవి చేయటం కూడా రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాం. ఇది మరి అలాగే రేపొద్దున ఆగస్టు 15 4-5 రోజులు కూడా కొన్ని వాళ్ళకి కంపెనీలు పనిచేసిన వాళ్ళకి ప్రజెంటేషన్స్ అవి ఇచ్చి వాళ్ళకి కూడా మిగతా పుస్తకాలు లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సాధించడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. వంటి హెల్త్ క్యాంపు చాలామంది ప్రజలకు, పేదవారికి చాలా ఉపయోగకరమైనది. ఇలాంటి సోషల్ సర్వీస్ చేయించినటువంటి డానో ఎండి గారైన రాజు గారికి
చాలా ధన్యవాదములు తెలుపుచున్నాను. ఈ హెల్త్ క్యాంపు సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కంపెనీ వారు నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపు ఎంతో మంచిగా ఉన్నది. మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇది వినియోగంగా బయట పోయి మనము ఏ ల్యాబ్కి పోయినా వేలకు వేలు పెట్టి మనం ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకుంటున్నాము. కానీ ఈడ ఒకటే దగ్గర అన్ని టెస్టులు ఉచితంగా, ఈసీజీ కానీ, బ్లడ్, బీపీ అన్నీ, ప్రతి ఒక్కటి ఈడ బోన్ది అన్ని టెస్టులు ఫ్రీ ఉచితంగా మన డైనో కంపెనీ వారు అందిస్తున్నారు. మనకు వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్, డైనో కంపెనీ సారు గత నాకు పరిచయం అయి 3 ఏళ్ళ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఉడిది మీడియం స్కూల్లో కూడా టీచర్ గురించి అడగంగానే సారు స్పందించి ఆ టీచర్కు నెల జీతం లాగా ఒక లేడీని చేయడం జరిగింది. మళ్ళా ఏమన్నా పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నా వాళ్ళకు సహాయం చేస్తా అని ముందుకొస్తున్నారు సారు. ఈ డైనో కంపెనీ నుంచి మనకు గట్కేసర్ ఎంతో గర్వపడి ఉన్నది.